కూలిపోతున్న పాఠశాల నుండి తమను కాపాడాలని మహబూబాబాద్ జిల్లా చీమలతండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సిమెంట్ గడ్డలు కూలిపోతున్నాయని విద్యార్థులు భయం గుప్పెట్లో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామానికి ఇలాంటి దుస్థితి ఏర్పడినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇకనైనా స్పందించి కూలిపోతున్న పాఠశాలను తొలగించి కొత్త పాఠశాల నిర్మించాలని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు శివనందిని. బడి మొత్తం కూలుతుంది. బయట భోజనం చేస్తుంటే రొట్టెలు మాత్రం పడుతున్నాయి. కొత్త బడిని కట్టిపించాలి, అందుకే కోరుకుంటున్నాను. బడి మొత్తం కూలుతుంది. అన్నం పెట్టప్పుడు కొత్త బడి కట్టాలి ఏంటి అమ్మా? మా మీద పిల్లలు పిల్లలు కూడా పడుతున్నాయి. నా పేరు సంతోష్ ఓంకార్. నేను ఈ ఎంపీపీఎస్ చిమ్లతండ పాఠశాలలో ఎస్జీటీగా గత 7 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. ఇది రేగడ తండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల. నేను గత 7 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నా. పాఠశాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షాకాలం వచ్చినట్లయితే పిల్లలు లోపల కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎండాకాలంలో కూడా రాలుతా ఉన్నాయి. సరే, పిల్లల్ని ఎంత వీలైతే అంత బయట ఉంచడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చిన్నల పిల్లల యొక్క స్వేయ దృష్ట్యా అధికారులు ప్రజాప్రతినిధులందరూ స్పందించి మా పాఠశాలను కొంచెము దీన్ని డిస్మాంటిల్ చేసి కొత్త భవన నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా వచ్చినటువంటి మీడియా ప్రతినిధి ద్వారా మీకు నేను విన్నపించుకోవడం జరుగుతుంది. ఇట్లా శిథిలావస్థకు వచ్చి 7 సంవత్సరాలు సార్? నేను వచ్చిన దగ్గర నుండి గత 7 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. మరి ఎవరు ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారు? చెప్పిరా ఎవరికి? కూడా డిఓ గారికి కూడా లెటర్ ఇచ్చినాము. వర్షాకాలంలో మొత్తం వాటర్ ఇట్లా కారుతా ఉండేది. ఆ కారణ సందర్భంలో చిన్న చిన్న పిల్లలు కూడా పడతా ఉంటాయి, మా మీద పడతా ఉంటాయి. మేము కూడా లోపల కూర్చొని భోజనం చేసే పరిస్థితి లేదు. మేము ఉపాధికి వెళ్ళి భోజనం చేసేస్తాము. ఎందుకంటే బయట కూర్చుంటే బయట చెట్ల మీద పడుతున్నటువంటి రెట్ట భోజనం చేసిన సందర్భంలో చెట్ల రెట్ట పిట్టల యొక్క రెట్టలు పడి భోజనం కూడా తినలేని పరిస్థితిలో 2-3 సార్లు భోజనం చేయకుండానే పాఠశాలలో ఉండడం జరిగింది. సో 3 కిలోమీటర్లు ఉన్నటువంటి మా ఉపాధికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు వస్తుంది. మధ్యాహ్నం భోజనం సందర్భంలో కూడా పిల్లలు అన్నంలో పడడము చాలా సందర్భంలో జరుగుతుంది. కాబట్టి పిల్లల యొక్క సేఫ్ దృష్ట్యా దయచేసి అందరు కూడా అధికారులు స్పందించి పాఠశాలల గురించి పట్టించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, మా యొక్క పాఠశాల గురించి తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులకు అందరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.